సో అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇప్పుడు దాకా 3 ఏళ్ళు అయింది, సో చేశారు సినిమాలు చూసి ఉంటారు కొంతమంది డైరెక్టర్లు ఆర్టిస్టులు, అమ్మా ఆ సినిమాలో బాగా చేశారు, ఈ సినిమాలో బాగా చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా మీకు అంటే విరాట్ పర్వంలో కూడా రానా గారితో ఏమన్నా కాంబినేషన్ ఉందా? రానా కాంబినేషన్ ఉంటుంది ఒక్క సీన్లో, అక్కడ పెద్ద డైలాగ్స్ ఉండవు, కాకపోతే ఒకసారి మాత్రం ఉంది. అదే ఇప్పుడు చెప్పిన ఆర్టిస్టులందరూ ప్లస్ రానా గారు, ప్రియమణి గారు, వీళ్ళందరి కాంబినేషన్ ఉంది దాంట్లో, మొత్తం పెద్ద కాంబినేషన్ ప్రియమణి గారు కూడా ఉన్నారని చాలా తక్కువ మంది తెలిసేమో. వచ్చింది కదా పోస్టర్ కూడా రిలీజ్ చేసినట్టు. సో ప్రియమణి గారితో కూడా ఉంది ఉంది. సో మొత్తం మీద అయితే ఈ మూడు పెద్ద పెద్ద కాంబినేషన్ విరాట్ పర్వం. సో అంటే ఇంతకు ముందు మీరు అన్నట్టు ఆ కొత్త పోరాడు వెబ్ సిరీస్ తో మీ లైఫ్ ఎలాగైతే కొంచెం చేంజ్ అయిందో, ఇప్పుడు నాకు తెలిసి విరాట్ పర్వం తర్వాత మీరు బిజీ అయిపోతారనమాట బాగా. నాకు కూడా హోప్ ఉంది, అయితే అదే ఆ హోప్ మాకు ఉంది, మీరు అలాగే బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. సో బేసిక్ అంటే చిన్న చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకి కూడా మదర్ క్యారెక్టర్స్ వస్తే చేస్తారా? నాగార్జున గారు, చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళకి. నాగార్జున గారికి నన్ను ఏమో చెప్పలేను, వస్తే చేస్తా, వస్తే మాత్రం సందేహమే లేదు, వస్తే మాత్రం చేస్తా, వదులుకునేదే లేదు. నేను వచ్చిందే మదర్ క్యారెక్టర్ చేయడానికి. సో నేను వాళ్ళకి చేయను వీళ్ళకి చేయను అనేది లేదు, ఎంత పెద్ద వాళ్ళకైనా ఆఫర్ వస్తే హ్యాపీగా తీసుకుంటా. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళలో? ఇప్పుడు నాకు తెలిసిందే కొంతమంది, వీళ్ళల్లో ఫేవరెట్ డైరెక్టర్ అంటే వేణు ఉడుగుల గారు. నాకు మంచి ఆఫర్ ఇచ్చి బేసిక్ గా చాలా మంది ఏమంటారంటే ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఎవరు అని అడగగానే చెప్పరు, అందరూ నాకు ఇష్టమే అంటారు. సో మేడం అయితే చెప్పేశారన్నమాట, అంటే ఇప్పటి వరకు నేను చేసిందే కొద్దిమంది కదా, సో అట్లా. ఓకే, సో ఇప్పుడు ఇంకో విషయం గురించి మనం చర్చించుకుందాం. సో మెయిన్ టాపిక్ నడుస్తుంది కాబట్టి, సో మీ అందరికీ తెలుసు కవర్ సాంగ్స్ తోను వెబ్ సిరీస్ తోను యూత్ల తనకంటూ ఫాలోయింగ్ తెచ్చుకుని, సో ఇప్పుడు బిగ్ బాస్కి కూడా వెళ్తున్నాడు అన్న టాక్ వచ్చింది. తను ఎవరో కాదు, షణ్ముఖ్ జశ్వంత్. సో ఫ్యూ డేస్ బ్యాక్ అనమాట తన గురించి కొన్ని వార్తలు మీడియాలో కూడా బాగా హల్చల్ చేసే, డ్రంక్ అండ్ డ్రైవ్లో కొన్ని వాహనాలను గుద్దేశారని చెప్పేసి. సో ఇప్పుడు ఈ విడితో ఎందుకు మనం చర్చిస్తున్నామంటే, సూర్య అనే వెబ్ సిరీస్లో షన్ను గారికి పద్మగారు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో షన్ను గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది ఏంటని. అమ్మ చెప్పండి, కొత్త పోరాడు తర్వాత రీసెంట్గా సూర్య అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది సూర్య వెబ్ సిరీస్? సుబ్బు ఉన్నాడు కదా డైరెక్టర్, ఆయన మరి మదర్ రోల్ కోసం చూస్తున్నారేమో, ఎవరో నా నెంబర్ ఇచ్చారంట, నన్ను అప్రోచ్ అయ్యారు, అట్లా వచ్చింది. ఓకే, అంటే దానికి ఆడిషన్ చేశారా లేకపోతే జస్ట్? ఆడిషన్ ఏం లేదు, వెళ్ళినా రమ్మన్నారు, వెళ్ళినా ఓకే అన్నారు. ఓకే అన్నారు. సో ఎన్ని రోజులు చేశారమ్మా అది సూర్య వెబ్ సిరీస్? నాది ఇప్పటికి 2 ఎపిసోడ్స్ అయినాయి, 2-3 డేస్ అయిపోయింది, మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి, 2 ఎపిసోడ్స్ అయినాయి, తర్వాత ఈ డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, సో మొత్తం 10 ఎపిసోడ్స్. సో మొత్తం 10 ఎపిసోడ్స్ మీరే కనబడతారు. ఓకే, అంటే ఇంతకు ముందు షన్ను తెలుసా మీకు? షన్ను బ్రో ఇంతకు ముందు అంటే ఓన్లీ సూర్య వెబ్ సిరీస్ కైనా ఇంతకు ముందు కూడా మీరు తన గురించి ఏమన్నా సాంగ్స్ కానీ లేకపోతే ఏమైనా వెబ్ సిరీస్ కానీ చూస్తూ ఉండేవాళ్ళం? అంటే విన్నా, చూస్తుంటా అంటే సాంగ్స్ అబ్బాయి ఫేవరెట్ అంటే చాలా ఫేమ్ ఉంది కదా, టీవీలో కూడా కనిపిస్తుంటాడు, ప్రోగ్రామ్స్ అట్లా వస్తుంటాడు, తెలుసు. పర్టికులర్ గా ఫేస్ టు ఫేస్ తెలియదు, మామూలుగా తెలుసు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి చూడడం అయితే ఈ వెబ్ సిరీస్ ద్వారా. ఓకే, వెబ్ సిరీస్ ద్వారా. సో అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు లేకపోతే సెట్ లో అండ్ షన్ను బ్రో ఎలా ఉంటారు ఏంటి, సో ఆయన ప్రవర్తన గానీ ఎలా ఉంటుంది ఏంటి? చాలా కూల్ గా ఉంటాడు, మంచి. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నామో ఆయన అట్లే మాట్లాడతాడు, అమ్మ తిన్నారా ఇట్లా, ఇప్పుడు ఇది చేద్దాము అది చేద్దాము, ఏదైనా తెలియకపోతే చెప్పడము, ఇట్లా చేద్దాము అట్లా చేద్దాము, చాలా కూల్ గా ఉంటాడు. చాలా మంచి అబ్బాయి, చాలా మంచి అబ్బాయి, పాపం మాట్లాడిందని చాలా బాధ అవుతుంది. అంటే సో కొన్ని కొన్ని ఛానల్స్ కూడా సో మరీ జరిగింది ఇంత అయితే అంత చూపించటం అని మీరు చూసే ఉంటారు. సో తాగుబోతు ఉగ్రవాదులు, ఉగ్రవాది అని ముద్ర వేసిండ్రు, మరీ బాధ అనిపించింది.